అల్లు అర్జున్ సంచలనం సృష్టించారు. నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ పర్యటించడం అన్నటువంటిది సంచలనమైంది. అది కూడా కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో పర్యటించడం, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కోసం ప్రచారం చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఎందుకంటే అందరూ కూడా మెగా కుటుంబంలో ఇటు రామ్ చరణ్ వెళ్ళి తన బాబాయ్ కోసం ఓ పక్కన పిఠాపురంలో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలోనే అల్లు అర్జున్, అయితే వైసీపీకి ఓటేయమన్నో మరేదో కాదు, పిఠాపురం అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చేటప్పుడు తన మిత్రుడని తన భార్యతో సహా అక్కడికి రావటం, భారీ ఎత్తున జనసందోహం ఆ ప్రాంతమంతా చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని ఆయన కోరడం అన్నటువంటిది కీలకమైంది. అది కూడా కరెక్ట్గా లాస్ట్ రోజున జరిగినటువంటి వ్యవహారం అయ్యేటప్పటికి సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ని చూడటానికి ఎగబడినటువంటి జనంతో ఆ ప్రాంతమంతా కూడా నిండిపోవడం, చివరికి ఏదైతే అల్లు అర్జున్ ఫోటోలతో పెద్ద ఎత్తున అక్కడ కొంతమంది ప్రచారాలు కూడా చేశారు, అనయ జాగ్రత్త లాంటి ప్రచారాలను కూడా చేసుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ టైంలో అంటే ఇక ఇంట్లో ఏమవుతుంది అని కూడా ఆలోచించినట్లేదు. అల్లు అర్జున్కి సంబంధించిన మెంటాలిటీ గురించి ఒక ప్రచారం ఉంది, తను తన వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అన్నటువంటిది, అదే ఇప్పుడు ప్రస్ఫుటమైంది. కరెక్ట్గా చిట్ట చివరి నిమిషంలో చేసేటప్పటికి అల్లు అర్జున్ది బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే దాని మీదన మరొకవైపున చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ని సైకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అన్నది ఇక్కడ సంచలనమైంది. ఒకసారి చంద్రబాబు గారు ఏమన్నారు విందాం. పెద్ద సైకో, మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? కరెక్ట్గా నంద్యాలలో చంద్రబాబు గారి పర్యటన ఉన్నటువంటి సందర్భంలోనే అల్లు అర్జున్ అక్కడికి రావడం, ఇక్కడ సభకు వచ్చిన జనానికి అక్కడ మూడింతలు రావడం అది చెప్పుంటారు మేబీ, లేదా ఆగ్రహంతో చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో బ్యాలెన్స్ కోల్పోయారో తెలియదు. కానీ ఈ వార్డు మాత్రం సంచలనమైంది.